అవినీతి కి పాల్పడుతున్న బైకులకు దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్న మిర్యాలగూడ ఆర్టీఓ అధికారులైన శ్రీనివాస్ రెడ్డి జలానిపై చర్య తీసుకోవాలని మిర్యాలగూడ ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించిన ఎంసీపీఐ నల్గొండ జిల్లా కార్యదర్శి వస్కల మట్టయ్య. బండిని ఆమె లేకుండానే దొంగ రిజిస్ట్రేషన్ హైదరాబాద్కు సంబంధించినోనికి సోమవారం రండి పొరపాటు జరిగింది అసలు అట్లా చేయకూడదు అని చెప్పిండు జిలాని ఆర్టీఓ. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డిని వచ్చి అడిగితే ఆర్టీఓని అడిగితే మేము అట్లా చేయొచ్చు ఆయన బెదిరిస్తున్నాడు. మళ్ళీ ఆయన ఇష్టం వచ్చిన పద్ధతిలో మరి ఇప్పుడు ఈ బండి కొన్నావా ఎస్సీ కులం దళిత కులం మరి కరుణని మరి కనీసం ఆడ మనిషిని కూడా మరి ఎట్లా ఈ అమ్మాయి పేరు మించి ఎట్లా మారింది అనే ఆలోచన లేకుండా దొంగ సంతకాలు పెట్టి ఈ రిజిస్ట్రేషన్ చేయడాన్ని మేము ఎంసీపీఐ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని వాళ్ళపై సరైన చర్య తీసుకోవాలి, ఉద్యోగాల నుండి సస్పెండ్ చేయాలని మేము కోరడం జరుగుతుంది. మొన్న ఏమో సోమవారం రండి మేము ఆ కాగితాలు ఎట్లా జరిగినాయన్నో చూపిస్తాడు, ఈరోజు సోమవారం వస్తేనేమో రిజిస్ట్రేషన్ ఫలానాయనకు అయిందని అంటాడు. మరి చట్టాలు ఏమైనా మారినాయా? మరి ఆర్టీఓ పేరు మీద ఏమైనా బండి ఉంటే ఆ బండిని మరి డైరెక్ట్గా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటే మరి అట్లాంటి అవకాశాలు కూడా కల్పించాలి ప్రభుత్వం. అందుకే ఏంటంటే ఎవరు కూడా డ్రైవింగ్ రాసుకున్నా దొంగ లైసెన్స్ ఇస్తారు, అట్లాగనే ఆడ కాగితాలు చక్కగా లేకున్నా అతనికి డబ్బులు ముడుపులు ముడితే వాళ్ళు ఏ పనైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఏంటంటే ఒక దళిత మహిళ మరి బండి కొనుక్కుంటే ఆ బండి స్తోమత లేనప్పుడు వేరే వాళ్ళకు ఇచ్చినప్పుడు మరి ఆ బండిని మరి ఆమెను తీసుకొచ్చి ఆమె సంతకం పెట్టాలి. మరి వేరే వాళ్ళ ఫోటో ఎట్లా పెట్టి రిజిస్ట్రేషన్ చేసిండో ఆ కాగితాలన్నీ కూడా బహిర్గతం చేయాలి. ఇప్పుడు జిల్లా అధికారి ఆర్టీఓ గారు మరి ఎప్పుడన్నా వచ్చి తనిఖీ చేసిన సందర్భాలు లేవు, ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాడే చేస్తున్నారు. ఎందుకనంటే ఇష్టారాజ్యం శ్రీనివాసరెడ్డిది సొంతం ఈ ఊరు, ఆయన అనుకుంటే ఏదైనా ఇద్దనే ఆలోచనతో ఉన్నాడు. మరి జిల్లా నుంచి ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు. మన జిల్లాని ఆర్టీఓ మరి ఏమన్నాడు, సోమవారం రండి పొరపాటు జరిగింది ఆ పొరపాటును సరిదిద్దాం అన్నాడు, ఇప్పుడు రాగానే చెయ్యొచ్చు ఆ మనిషి లేకుండా ఏం లేదంటే మరి ఎట్లయిద్దో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకేందంటే ఇద్దరు ఆర్టీఓల మీద ఇవాళ మిర్యాలగూడ టౌన్లో కేసు పెట్టాలని కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది. అందుకేందంటే అవినీతి పాలు పడుతూ మిర్యాలగూడను వదలడు ఏ ఆఫీసర్ కూడా. మొత్తం మంది సొమ్మంత తిందామని మందిని ముంచుదామని ఈ ఆర్టీఓ అధికారులు మిర్యాలగూడ పని కట్టుకొని వస్తారు. మరి ఇదేనా చేసే పని? అధికారులంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం జిల్లా అధికారులంతా కూడా తక్షణమే దీని మీద చర్య తీసుకొని ఇద్దరు ఆర్టీఓలని సస్పెండ్ చేయాల్సిన బాధ్యత కూడా మరి ప్రభుత్వ అధికారుల మీద ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కరాచారి, ఎంపీపీ గజ్జల సాయిలు, జెడ్పీటీసీ లక్ష్మీలింగం. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తున్నటువంటి చీరలను ఆడపడుచులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణలోనే మరి ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. మరి ముందుగా మన ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినాక
మరి మహిళలకు పండుగ సందర్భంగా ఆడపడుచు కానుక కింద ప్రతి మహిళకు కూడా చీరలు పంపిణీ చేసే కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. మరి అలాగే ఈ రోజు ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ రోజు మెడ్గొట్టి మండల కేంద్రంలో ఈ రోజు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ప్రతి ఒక్క ఏ మతాలకు అతీతంగా ఒక్క హిందువులకనే కాకుండా మరి క్రిస్టియన్లకు కానీ ముస్లింలకు కానీ ప్రతి ఒక్క పండుగ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ ఆడపడుచులకు కానుకగా సమర్పించినందుకు మరి ముఖ్యమంత్రి వారిలకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి అలాగే గౌరవ మంత్రి వారిలు కన్నీరు హరీష్ రావు గారు మరి అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మెరుదొడ్డి మండల్ ఎడికోటలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో బతుకమ్మ చీరల్లో పంపిణీ చేయడం జరిగింది. మరి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఎంపి ప్రభాకరణ గారు, మరి బతుకమ్మ పండుగ వచ్చింది అంటే ఒక పండుగ వాతావరణంగా నెలకొంటుంది. ప్రతి గ్రామంలో మరి చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి, మహిళకు మరి మా సెక్రటరీల ద్వారా, డీలర్ల ద్వారా, ఐకేపీ సిసిల ద్వారా పగడ్బందిగా ఒక సీట్ తయారు చేసి నిబంధనతోటి ప్రతి ఒక్కరికి చీరలు ఇస్తాం. ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ తక్కువ ఓటా కానీ మేము సమకూర్చే అవకాశం ఉంటుంది. మీరు తొందరపడి ఆగమాగం కావద్దు. ఎవరి చీర వాళ్ళకు తప్పకుండా వస్తుంది. మరి మిడితోటి మండల ప్రజలందరూ కూడా సంతోషంగా తీసుకొని బతుకమ్మ పండుగకు అందరూ వాడుకోవాలని మిడితోటి ఎంపీగా అక్క చెల్లెలను కోరుతున్నాను. జై తెలంగాణ. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలంలోని ధర్మారం గ్రామం నందు కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తున్నటువంటి చీరలను సర్పంచ్ పుష్ప బాగులు ఆడపడుచులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు మిడిదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరుగుతుంది. గౌరవ మంత్రి వారు, గౌరవ ఎంపీ గారు ఆదేశాల మేరకు ఇలా ధర్మారం గ్రామంలో చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తీసుకోని మంచిగా పండుగ చేసుకోగలరు అని చెప్పి మా యొక్క మనవి. సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామం రాష్ట్ర ఉత్తమ సర్పంచ్గా ఎన్నిక కావడంతో ఆ గ్రామ ప్రజలు ఆనందంతో గ్రామ సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, తెరాస నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోద్గల్ గ్రామంలో దుర్గామాత పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తన్నీర్ గౌతమ్రావు, వెన్నమనేని శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర రచక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, మండల బీసీసీల అధ్యక్షులు గిసశంకర్ తదితరులు పాల్గొన్నారు.
నాడు ఎన్నికల ముందు తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీలు ఇచ్చిన ఎమ్మెల్యే నేడు తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఏమాత్రం కూడా అభివృద్ధి చేయకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ నియోజకవర్గ కేంద్రమైనటువంటి తుంగతుర్తిపై ఎమ్మెల్యే సవత్తల్లి ప్రేమ చూపిస్తున్నారని బీజేపీ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా అన్నారు. ఎమ్మెల్యే గారికి ఈ రోడ్లు బాగు చేయచేత కాదు, కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి జాతీయ రహదారులను మేమే వేసినామని చెప్పుకోవడానికి చేత ఇది తప్ప, నియోజకవర్గంలో అనేక రోడ్లు ధ్వంసమై ఉన్నాయి కానీ ఒక్క రోడ్డుని కూడా పట్టించుకోలేడు. సంగ్యావ నుండి తిమ్మాపురం వరకు రోడ్డు పూర్తిగా అధ్వాన్నమై మనుషులు నడవలేని పరిస్థితి ఉంది. వెలుగుపల్లి నుండి కేశపురం వరకు అలుగు వర్షం వస్తే రోడ్డు దాటే పరిస్థితి లేదు. వీటన్నిటి మీద సంఘం వద్ద కల్వర్టు నిర్మించాల్సిన అవసరం ఉన్నది. కేశపురం వద్ద కల్వర్టు నిర్మించాల్సిన అవసరం ఉన్నది. నియోజకవర్గంలో అనేక రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేసుకుంటూ ఈ తుంగతుర్తి నియోజకవర్గంలోని ప్రధాన రహదారి అయినటువంటి ఈ రహదారి వర్షం వస్తే పాఠశాల బస్సులు కానీ ఇవాళ బైకులు కూడా తుంగతుర్తి నుంచి సూర్యాపేటకి వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు రావడానికి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి వెంటనే స్పందించి ఈ యొక్క రోడ్డును నిర్మించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన ఇవాళ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్. భారత్ మాతాకి జై. దళిత్ భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి. దళిత్ భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి. నిర్మించాలి తుంగతుర్తి నుంచి సూర్యాపేటకు వెళ్లే రహదారిని వెంటనే నిర్మించాలి. నిర్మించాలి తుంగతుర్తి నుంచి సూర్యాపేట కేంద్రానికి వెళ్లే రహదారిని వెంటనే నిర్మించాలి. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.